చిట్టిలు తిరిగి మండీల చుట్టూ సావుకాల చుట్టూ బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు. సీదా పైసలు ఇచ్చి బ్యాంకులకు వస్తుంది. రెండో పంట అప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు. 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులు పడతాయి. అదే సమయంలో మళ్ళీ రెండో పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంక్ రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు, ఎందుకంటే వాటికి మిత్తి కట్టడం తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం. ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం. అక్కడ పటవారి పేరు, పటవారి అంటే వీఆర్ఓ పేరు, తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్త కంఠంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాం. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డము, కరెంటుకు గోసపడ్డము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డము, వేసిన 5 ఎకరాల వారికి 2 ఎకరాలే పండి గోసపడ్డము. రైతుల ఉన్నోళ్ళం కూడా ఇటు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారు చూసినాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడిపిన 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా అంత దుస్థితి ఉండే. ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసినాం. అది జాగ్రత్త ఫలించింది. అట్లనే ఎన్నో స్కీములు ఎంతోమందికి అనేక రకాల లాభాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేసినామంటే ఏంటంటే ఒక సంకల్పం తీసుకొని చాలా చక్కటి పత్రం చేసినాం. ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం. రేపో మాపో మీ బసవపూర్ రిజర్వాయర్ కూడా నిండబోతూ ఉంది. బ్రహ్మాండమైన నీళ్ళు వస్తాయి, అద్భుతమైన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నింపుతుంది బసవపురాన్ని. ప్రాజెక్టు కట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఒక్కసారి నింపకూడదు, కొత్త ప్రాజెక్టు కాబట్టి మూడో భాగం చొప్పున నింపుకుంటూ పోతారు. కానీ కాలువలకు అందే మందం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అటు ఆలేరు నియోజకవర్గం కానీ, భువనగిరి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా వజ్రపు తుణుకలు అయితే చాలా అద్భుతంగా అంత గొప్పగా నీళ్ళు వస్తాయి కాళేశ్వరం కాబట్టి. మళ్ళీ మీకు ఎక్కడికి వెళ్తాయంటే మళ్ళీ సార్కి వెళ్తాయి. అది నెత్తి మీద కుండ పెట్టుకుంటే ఉన్నది భువనగిరి కాలేరుకు. అది ఎత్తి మీద ఉన్నది, ఈ కాన్స్టిట్యూషన్ కిందికి ఉంది. మళ్ళా నుంచి పంపింగ్ లేదు మళ్ళన సార్ నుంచి. కానీ షటర్ తీస్తే మీకు నీళ్ళు ఉరికెత్తా ఉంటుంది. ఖజానా అది 50 TMC ప్రాజెక్ట్. కాబట్టి భువనగిరిలో ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదు. కదా మనం బతుకున్నాం కదా చూడం. అంత అద్భుతమైనటువంటి పని ఆ బసవాపూర్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఇలా చివరి దశలో ఉంది. ఆ నీళ్ళు కూడా ఉత్తేపు మనకు అక్కడికి చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇటువంటి మంచి పనులు చాలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి, మీకు అన్న ముందే ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు మీ ఊళ్ళోనే జరుగుతున్నాయి. నేను ఎక్కువ చెప్పను కానీ మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి. నేనే చెప్పినా ఎందుకు శేఖర్ రెడ్డి నువ్వు పోటీ పడి డబ్బులు తగిలి